హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి బ్లాగ్. స్టూడియో వచ్చి నేను పోలి చేయబోతున్నాను. దీనికి కావలసిన పదార్థాలు మైదా పిండి 2 కప్పులు తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి బాగా నీళ్ళు వేసి బాగా మెత్తగా కలుపుకుంటున్నాను. ఎంత మెత్తగా కలుపుకోవాలంటే చాలా మెత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే పోలి బాగా రాదు. లేకపోతే ఇలా కలుపుకుని కొంచెం పక్కన పెట్టుకునేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 స్పూన్ల ఘీ వేసి ఆ ఘీ బాగా కరిగిన తర్వాత మనము రవ్వ వేసుకొని బాగా కలపాలన్నమాట. బాగా వేయించుకోవాలి. దీంట్లోకి మళ్ళీ నేను 1 కప్పు కొబ్బరి తీసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి అండి. మీకు కావాలంటే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఇలా బాగా వేయించిన తర్వాత దీంట్లోకి షుగర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. షుగర్ కూడా యాడ్ చేసి బాగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ నేను మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది రవ్వ ఉడకాలి కదా, బాగా నీట్గా ఉడకాలి, లేకపోతే బాగోదు తినడానికి. 2 ఇలాచీ కూడా యాడ్ చేశాను. ఇది బాగా గట్టిగా అవ్వాలన్నమాట. చూడండి, ఇలా గట్టిగా అయిపోవాలి, పాలన్నీ ఇమిరిపోవాలి. ఇలా గట్టిగా అయిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న మైదా పిండిని తీసుకొని దాన్ని బాగా వెడల్పుగా చేసుకొని దాని లోపల ఈ బాల్ని పెట్టుకోవాలి. ఈ బాల్ని పెట్టుకున్న తర్వాత అలా క్లోజ్ చేసుకోవాలి దాన్ని నీట్గా. నేను ఎటువంటి పప్పులు కానీ ఉడకబెట్టడం కానీ చేయలేదు. ఇలా కూడా చేసుకోవచ్చు. మనము పోలి అంటారు, ఓలిగి అంటారు, ప్లస్ ఒబ్బట్ట అని కూడా అంటారు. చూడండి, నేను ఇక్కడ వేళ్ళతోనే ప్రెస్ చేసేస్తున్నాను మొత్తం పోలి అంతా. ఇలా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కూడా ట్రై చేయండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇప్పుడు నేను పాన్ పెట్టుకుని దానిపైన ఘీ వేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రెస్ చేసిన దాన్ని ఎత్తి దీనిపైన వేస్తున్నాను. ఇది బాగా వేడెక్కాలన్నమాట. నేను వేడెక్కకుని వేసేసినాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో పప్పులు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, రుబ్బాల్సిన అవసరం లేదు, ఏం లేదు. కేవలం మీ దగ్గర రవ్వ, కొద్దిగా కొబ్బరి, షుగరు, పాలు ఉంటే చాలు. ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. నేను 2 సైడ్లు బాగా రోస్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది బాగా కాలడానికి కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ పక్కన ఇంకొకటి ప్రెస్ చేసేసుకొని వెంటనే యాడ్ చేసుకుని వేస్తున్నాను. మళ్ళీ ఘీ యాడ్ చేసి దానిపైన, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి.